హెచ్చరిగా దైవజనుని హెచ్చరిగా. దేవుడు లేనివాడు అందరికి చులకనైపోతారండి, అందరికి చులకనైపోతారు. బయట వాడు అన్యులకి చులకనే, విశ్వాసులకి చులకనే, ఎవరు అధికారులకు చులకనే. నీ జీవితం ఎట్లుంది? ఆ రోజు దానియాలు కూడా ఒక బానిసేనండి, ఇప్పుడు చులకనే ఉండలేదు అతను. ఆశ్చర్యపోయారు అందరూ, ఈ కుర్రోళ్ళు ఏంటి, వీళ్ళు మాంసం తిన్నంటారు, భ్రాంతి తాగనంటారు. మేము తాగమయ్యా, మా దేహం దేవుని ఆలయం. అయితే పరిశుద్ధం పరిశీలిసారు 10 రోజులు, కోడి మాంసాలు తిన్న వాళ్ళ ముఖాలు, భ్రాంతిలు విసుకీలు తాగిన వాళ్ళ ముఖాలు, కాయగూరలు తిని ప్రార్థన చేసుకున్న ముఖాలు చూస్తే ఎట్టనేంట వారి ముఖములు సౌందర్యముగాను కళగాను కనపడ్డాయి. వాళ్ళ జ్ఞానాన్ని టెస్ట్ చేస్తే ఎంత జ్ఞానం ఉంది, 10 అంతల శ్రేష్టమైన జ్ఞానం ఉంది. నీ ఎఫిషియన్సీని బట్టి, నీ వర్క్లో నువ్వు బాగా ప్రవీణుడమై ఉంటే నీ అధికారుల్ని గౌరవించరా? వారు చెప్పిన దానికంటే నువ్వు గుడ్ ఐడియాస్ వాళ్ళకి ఇచ్చారు ఇచ్చావనుకో, అప్పుడు నిన్ను ఏం చేస్తారు, సులభం చేస్తారా? పిలవండి, ఆయన పిలవండి. అయ్యా ఏంటి సాల్వ్ అవ్వట్లేదు ఈ ప్రాబ్లం, ఆయన పిలవండి. ఎవరో వాడిని పిలవకరా బాబు, ఉన్నది కూడా పోద్ది. వద్దు వద్దు వద్దు, నువ్వు చేయలే వద్దులేదా, నువ్వు చేసావంటే మొత్తం పోద్ది అనిపించుకుంటున్నావా? ఏంటండి, పిలిపించండి, దేవుని ఆత్మ కలిగినోడు ఉన్నాడు, ఆ దానియాలను పిలిపించండి. ఇది ఎవరి చేత కాలేదు, జ్యోతిష్కులు వచ్చారు, చాలా జ్ఞానవంతులు వచ్చారు, శోధకాండ్రులు వచ్చారు, ఎవడి ప్రయత్నం అవ్వలేదు. పిలిపించండి, నాకు కళ వచ్చిందయ్యా, కళ మర్చిపోయానయ్యా, కలపావని చెప్పయ్యా అంటున్నాడు. ఏంటంట, ఆయన కళ వచ్చిందంట. కళ ఏంటో ఈయన చెప్పాలంట, కళ భావం చెప్పాలంట. మళ్ళీ వాళ్ళేమో శోధ ఆ దేశంలో ఉన్న జ్యోతిష్కులు వాళ్ళందరూ వచ్చి, ఇది ఎక్కడ కొడవరా బాబు, నువ్వు కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నావు, ఇది అసాధ్యం, ఇది నువ్వు కళ చెప్తే మేము కనీసం ఏదో భావం చెప్తాము అంటే నాకు తెలియదు, మర్చిపోయాను నేను చెప్పబోతే మొత్తం చెప్పేస్తానంటున్నాడు. దానియేలు వచ్చాడు, ప్రార్థన చేశాడు. నువ్వేం బహుమానం లెక్కర్లా, దేవుని రహస్యము ఆయన భక్తుల దగ్గర ఉంది. ఏంటంటే దేవుడు ఏ కళ ఇచ్చాడు, ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని దేవుడు దానియేలుకి చెప్పాడు. ఎందుకంటే దర్శనం ఇచ్చింది ఎవరో దేవుడు కాబట్టి. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు వెళ్తుంటేనే దేవుని సన్నిధి ఉంటుందండి అక్కడ. నీ చుట్టూ దేవుని వెలుగు ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని సమాధానం ఉంటుంది, దేవుని సంతోషం ఉంటుంది. అక్కడ కీడు ఉంటుంది, కీడు ఉండదు, మేలు ఉంటుంది, అక్కడ నష్టం ఉండదు. ఎప్పుడు మనం అటువంటి దినాలు మనకు ఉన్నాయా, ఉన్న దినాలు ఇప్పుడున్నాయా అని పరిశీలించుకోవాలి. దేవుడు నాకు తోడైన దినాల్లో నేను ఎంత బాగున్నాను, ఎంత బాగున్నాను, ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నాను, ఎంతమందికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అని ఆలోచించుకొని దేవునితో మరలా దేవుని పోగొట్టుకున్న సన్నిధి కొరకు ప్రలాపించాడు యోబు. యోబు అంత శ్రమలో కూడా, అంత శోధనలో కూడా, అంత బాధలో కూడా తన తప్పు చేయలేదు, తన మాటల ద్వారా కూడా విరక్తి చూపించలేదు. మీరు అలా చేయలేదు కాబట్టి మీ నిమిత్తమై బలి అర్పించబడాలి, ఆ బలి అర్పించడానికి ఎవరు యోగ్యుడంటే నా యోబు. దేవునికి నమ్మకం ఉంది, నా సేవకుడు యోబు నన్ను విడిచిపెట్టడు, యథార్థపరుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, నమ్మాడు. యహోవైచను యహోవ తీసుకున్నట్టే చూసావా ఏం జరిగిందో, చూడు నా సేవకుడు, చూడు నన్ను దూషించలేదంట అని తీసేస్తే ఆరోగ్యమే మహాభాగ్యందా? నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కదా, అందుకు స్తుతిస్తున్నారు, అది కూడా తీసేయి. సరే పో, నువ్వు తట్టుకోలేనంత ఎక్కువ దేవుడు నిన్ను శోధించేవాడు కాదండి. ఇంకెప్పటికీ విడుదల లేదా అనుకున్న పరిస్థితుల్లో దేవుడు చాప్టర్ క్లోజ్ చేశాడు. సడన్గా కనబడ్డాడు, నేను చూస్తున్నానయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నేను కూర్చుంటా, నేను లేచుట, నేను పడక, నా నడక, నా పడక నీకు తెలుసు.
సంపన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి నువ్వు తెలుసు, లేమిలో ఉన్నప్పుడు దేవుడికి తెలుసు. కొండ మీద ఉన్న దేవునికి తెలుసు, లోయలో ఉన్న దేవునికి తెలుసు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కొన్ని కొన్ని సార్లు మనల్ని పరీక్షిస్తాడు. అంత మట్టుకే మన స్థితి మనం తెలుసుకునేట్టుగా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు కావాలంటే. యోబు ఒక యాజకుడు అయిపోయాడు ఇక్కడ. వాళ్ళ కోసం మీరు నువ్వు ప్రార్థన చేయమని, యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తానన్నాడు. యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు ఎక్కడున్నారు మీరు? దేవుడు తోడై ఉన్న దినములలో ఉన్నట్టున్నారా? దేవుడు విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నారా? అసలు దేవుడు తోడు, ఆశీర్వాదాలు అంటే ఏంటో కూడా ఎరగని ఒక అన్యులుగా దేవుని పరిధిలో బయట ఉన్న స్థితిలో ఉన్నారా? శోధించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నారా? రెండంతల దీవెన కొరకు సిద్ధపడుతున్నారా? లేచిలబడండి, పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కాపుదల లేకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేమయ్యా. నీవు తోడుండకపోతే మేమేమి సాధించలేమయ్యా. నీ వెలుగులో నడవకపోతే మా బ్రతుకు చీకటి గాఢాంధకారములో ముగుస్తుందయ్యా. భయంకరమైన దినాల్లో నేను, నా ఇంటి వారు నిన్నే సేవించుటకు, నా బిడ్డలందరూ రక్షించబడుటకు, వారందరూ దీవించబడుటకు సహాయం చేయి. మనుషులు మమ్మల్ని చూసి వెక్కిరించే బ్రతుకులు కాక, మమ్మల్ని చూచి మా దేవుడు గొప్పవాడని ఆశ్చర్యపడేటట్టు బ్రతకడానికి మా ఆఫీసుల్లో, మా కాలేజెస్లో, మేము చదువుకుంటున్న స్థలాల్లో, పనిచేస్తున్న స్థలాల్లో, మేమున్న హాస్టల్స్లో, ఈ లోకంలోనైనా మేము నీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయాలి. నీ నామానికి సిగ్గు తెచ్చే వారిగా ఉండకుండా సహాయం చేయి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచే. రక్షించబడి దూరమైపోయిన వారిని కనికరించి చేరదీయనాయన. నిజమైన సమాధానం నీయందే కదా. నీవు లేకుండా మేము ఏమి చేయలేమన్నది, నాకు వేరే మీరు ఏమి సాధించలేరన్న మాట నమ్మడానికి సహాయం ఇచ్చా. ఆ జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నీవు దీవిస్తే అది అన్నిటికన్నిటికీ దీవెనే కదా. దీవించబడిన వారిగా, దీవించబడిన కుటుంబాలుగా మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్వని కల్వరి ప్రతిధ్వని.